4/3/2018 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఈరోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, ఫాల్గుణ మాసము, బహుళపక్షము, తదియ రాత్రి 1:07 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతోంది. ఈరోజు హస్త నక్షత్రం రాత్రి 8:16 వరకు ఉండి తిరిగి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతోంది. వర్జము అంటే ఈరోజు తెల్లవారుజామునే ప్రారంభమై ఈరోజు 6:39 వరకు ఉంటుంది. అనగా ఈరోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు 5:06 ప్రారంభమై సూర్యోదయం తర్వాత 6:39 వరకు ఈరోజు ఉదయం మాత్రమే వర్జమున విషయాన్ని గుర్తించండి. తిరిగి ఈరోజు రాత్రి మళ్ళీ తెల్లవారుజామున అనగా ఆదివారం రాత్రి సోమవారం ఉదయం తెల్లవారుజామున 4:17 నుంచి 5:53 వరకు కూడా వర్జము ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తము సాయంకాలం 4:37 నుంచి 5:24 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:26 నుంచి 3:59 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం సాయంకాలం 4:43 నుంచి 6:11 వరకు వ్యాప్తిగా ఉన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.